తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో కరోనా కట్టడికి సోడియం హైపోక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్ ను పారిశుద్ధ్య కార్మికులచే దగ్గరుండి రోడ్డుకి ఇరువైపులా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ దగ్గరుండి చల్లించారు. హోటల్స్ యజమానులకు, పనిచేస్తున్న వారికి, రోడ్లపై ప్రయాణిస్తున్న వారికి, షాపులు నిర్వహిస్తున్న వారికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి ఎక్కడైతే వనరబుల్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పారిశుద్ధ్యం ప్రాధాన్యత. ఇక్కడ కరోనా వచ్చిన సమయంలో పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలని, మెయిన్ రోడ్డు అంతా కూడా ప్రతి షాపు వారికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉదయమే మేము గతం నుంచి ఆచరిస్తున్నటువంటి ప్రాతకాల గుడ్ మార్నింగ్ రామచంద్రపురంలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు, మా శ్రీధర్ గారు, మా కమిషనర్, మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కొంత అస్వస్థతలు ఉన్న కారణంగా అందరం కలిసి ఇవాళ ఇదొక ఉద్యమం మాదిరిగా పారిశుద్ధ్య ఉద్యమం చేద్దాం. మొదటి విడత కరోనా కట్టడికి మన చేతిలో ఉన్నది ప్రతిదీ కూడా ఉపయోగిద్దామనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఉదయం రామచంద్రపురం పట్టణంలో ప్రజల్ని అప్రమత్తపరుస్తూ మార్నింగ్ వాక్ చేస్తుంది. ఇది ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, గ్రామాల్లో ఉన్నాం మనకేం కాదనేటువంటి భావన నిన్ననే ప్రతి గ్రామ సర్పంచ్తో అధికారులతో కూడా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ గ్రామాల్లో పారిశుద్ధ్యం మీద వారు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలను సూచించడం. ప్రధానంగా ఏ ఒక్క వ్యక్తికి లక్షణాలు మినిమం కనిపించిన వెంటనే ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించండి. చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న టైంలో కొంత ధైర్యాన్ని ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం మాత్రం కుదరదు. ఇక్కడ జాగరూకతతోనే మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రజలకు కావలసినటువంటి సంక్షేమాలు అందిస్తూ వారి ఇళ్లలో ఉన్న వారికి కొత్త ఆకలి అనేటువంటిది లేకుండా రేషన్ పంపిణీ మననే రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు కొంచెం. అలాగే విద్యాదీవెన ఇచ్చారు, విద్యా కానుక ఇచ్చారు, అలాగే అమ్మల ఖాతాల్లోకి డబ్బులున్నాయి. కానీ మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, జాగ్రత్తగా మీ కుటుంబాల్ని ఇంటిలో ఉండే బయటికి రాకుండా జీవించేటట్టుగా చూడాల్సింది. ఈ సందర్భంగా మనం చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అంతా కరోనా కట్టడి కోసం, కరోనా సోకిన వారిని రక్షించడం కోసం అప్రమత్తంగా పనిచేస్తుంది. రాష్ట్ర మంత్రిగా నేను జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరితోటి మాట్లాడటం, వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం, పరిష్కారాలకు మార్గాలు సూచించడం, ప్రధానంగా రామచంద్రపురం పట్టణంలో ఈరోజు ఈ పారిశుద్ధ్య ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది.